నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామ పంచాయతీ నుండి రెండవ విడతలో సర్పంచ్ అభ్యర్థి శేఖర్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గెలిచినట్లయితే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఫస్ట్, నా పేరు ఆలూరు శేఖర్ రెడ్డి. నేను మన్మద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను లోకేశ్వరం మండలం. ఇప్పుడు ఏంటంటే, నేను ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకు వచ్చిన అంటే, ఆల్రెడీ గ్రామంలో చేసేయండి ఇక్కడ ఇదే ఇలా చిన్నపిల్లలకు నిన్న కార్యక్రమం కూడా చేసింది. ఇంకా ఇక ముందు కూడా ప్రభుత్వ పథకాలు ఎవరైతే వేస్తారు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, అన్ని ప్రజలకు తీసుకుపోయి పెన్షన్లు కానీ ఇంకేమైనా కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ డ్రైనేజ్ ఇవన్నీ ప్రజలకు తీసుకుపోయి ప్రజల అండదండలతో ఎమ్మెల్యే త్రో మళ్ళా గ్రామ ప్రజల బీడీసీ తరపు నుంచి అందరికీ కలుపుకొని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి అన్ని మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారు. బైంసా మండలంలోని కాముల్ గ్రామ పంచాయతీలో బైంసా మండలం కత్గామ్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థులు రాజు శేషరావు పటేల్, రాజు బైంసా మండలం కాముల్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బి ముత్యవ్వ, మహాగామ్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా చిన్నన్న నామినేషన్ దాఖలు చేశారు. బాబు మనది కూడా తీసుకో ఫోటో, ఫోటో మీరు తీయండి. కొత్త గ్రామ పంచాయతీ అయిన కారణం మూలంగా నేను కత్గామ్ నుంచి సర్పంచ్ కోసానికి నామినేషన్ లిపుతున్నాను. కానీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాల గురించి ఇవి ఉన్నాయో అవి పూర్తిగా అమలు చేస్తానని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు గ్రామంలో 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కత్గామ్ విలేజ్ రోడ్డు కూడా అట్లా అన్నది, విలేజ్లో మోరీలు నాలీలు సీసీ రోడ్లు లేవు, మోరీలు కట్ట డ్రైనేజ్ లేవు, మొత్తం విలేజ్లో ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి. మళ్ళీ బోర్లు కూడా అన్ని ఖరాబ్ అయినాయి. గత 2 నెలల నుంచి కూడా అంతే ఉన్నాయి. అది ఎలక్షన్ నుంచి ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేరు. నీళ్ళ ట్యాంకు కూడా అది ఒకటి రోడ్డు మీద వేసిన మళ్ళీ ఆ సమస్య కూడా చెప్పడం జరిగింది. దాని విధంగా మనం సర్పంచ్కు పోటీ చేసి సమస్య సాల్వ్ చేస్తాను అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ జరిగింది. గ్రామ ప్రజల కోసం 5 సంవత్సరాల వరకు అందరితో కలిసి పనిచేస్తా, అందరి పనుల్ని నెరవేరుస్తా. బైంసా మండలం మాంజరి గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మి రామ్దాస్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అనుషాబాయి మందాబాయి నామినేషన్ దాఖలు చేశారు. పోలీస్
नमस्कार सर्वेला, मी दिगंबर साखरे, आमच्या आईला सरपंच पदासाठी उभा केलेलो आहे. मी आम्ही पूर्ण आमचे विचार गाव विकास करण्यासाठीच सर्व मनानं प्रामाणिकपणेनं सर्वांना सोबत घेऊन चालण्यासाठी म्हणून आम्ही सरपंच पदासाठी उभा टाकण्याचा निर्णय घेतला. या सर्व लोकांचा आशीर्वाद घेऊन आम्ही हे पद 100% जितू असं आश्वासन आहे आम्हाला. त्यानंतर जिथं कुठेही कोणत्याही परिस्थितीमध्ये गरीब किंवा मोठा, श्रीमंत लहान मोठा असं जातीभेद न करता किंवा पैशाचा जातीभेद न करता प्रामाणिकपणे गावाचा विकास करतो असं तुम्हाला सर्वे पुढे साक्षी ठेवून मी सांग. मुदोल मंडल केंद्రంలో मुदोल ग्राम पंचायतीలో सरपंच अभ्यर्थులు 7గురు, విట్టోలి ग्राम पंचायतीలో 3గురు, విట్టోలి తాండాలో 1గురు, వార్డ్ మెంబర్ సభ్యులు 29 నామినేషన్ దాఖలు చేసుకున్నారు. సర్పంచ్ ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. ముదులు గ్రామానికి సస్యశ్యామలంగా చేయాలని నేను అనుకోవడం జరుగుతుంది. గత పది సంవత్సరాల క్రితంలో నేను ఎంపీటీసీగా ముదులు గ్రామంలో సస్యశ్యామలంగా చేయడం జరిగింది. మరియు గత 5 సంవత్సరాల క్రితం నేను సర్పంచ్గా వేయడం, నేను ఓడిపోవడం దురదృష్టకరం. ఇప్పుడు ఏమంటున్నంటే ముదూరు గ్రామానికి ప్రతి విద్య, వైద్య, సీసీ రోడ్డు, డ్రైన్స్ మరియు సంబంధించిన ఏమేమి సమస్యలు ఉన్నాయో తప్పకుండా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దయచేసి ఈసారి ఒక్కసారి నాకు సర్పంచ్గా ఎన్నికలను మనవి చేస్తూ మీ అందరికీ నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు. नमस्कार, आज मैं सरपंच के लिए नामिनेशन दे रहा हूँ, सिर्फ और सिर्फ डेवलपमेंट के लिए. जो डेवलपमेंट ग्राम पंचायत की जिम्मेदारी होती है, जो ग्राम पंचायत का काम होता है, वो मैं काम पूरी तरीके से अंजाम दूंगा. और मैं सच्चे दिल से और सही दिल से मैं यहाँ की माएँ बहनें, किसी भी मजहब और धर्म की जो मैं विनती करता हूँ, लोगों को जिताए आप लोग, मेरी अपनी और मेरे अपने आप सब जो जितने लोग हैं यहाँ पर, हर धर्म मजहब के लोग, मैं उनका तहे दिल से गुजर शुक्रिया अदा करता हूँ और नमस्कार. పేరు వెంకటపూర్ రాజేందర్, నాన్న పేరు వెంకటపూర్ గణపతి, నేను ముదోల్ వాసిని. నేను నా ఉద్యోగము సాఫ్ట్వేర్ ఇంజనీరు, గత 9 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సో నాకు అంటే వస్తూ పోతున్నప్పుడు ముదోల్ని చూసి బాధ అనిపించేది. సో నా తరఫున ఎంత సేవ చేయాలో చేద్దామని చెప్పేసి జాబ్ని వదిలేసి మన ముదోల్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యువకులందరూ ముందరకొచ్చి నాకు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం వల్ల వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ముదోల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలపై ఒక మేనిఫెస్టోని తయారు చేసి పెద్దలందరినీ అడిగి ఒక ముదోల్కి సమగ్ర ప్రగతి వేదిక లాగా ముదోల్ మేనిఫెస్టో తయారు చేసి దాన్ని కంపల్సరిగా తూచా తప్పకుండా పాటించి మీ అందరి యొక్క అన్ని గల్లీలు, అన్ని వాడలు, అన్ని కులాలు, అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ మీ యొక్క ఇంటి వాళ్ళు, మీ ఇంట్లో మీ కొడుకు, మీ బిడ్డ ఎలా అయితే ఉంటారో, నేను కూడా మీ ఇంట్లో వాళ్ళగా మీ అందరినీ, మీ అందరి ప్రేమ అభిమానాలు పొందుతూ సేవలు చేయడానికి ముందుకు వచ్చాను. కావున మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఆ అవకాశం నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. నేను సర్పంచ్ చేస్తున్నాను. అందరూ దయచేసి ఓటు వేసి గెలిపించండి. గ్రామస్తులు, విట్టోలి గ్రామస్తులు.
తోటి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము గ్రామ సర్పంచ్గా తోటి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. దయచేసి గ్రామ ప్రజలు గ్రామస్తులు మాకు మా పైన దయతరించి అందరూ ఓటు చేసి గెలిపించగలని మా యొక్క మనవి. అబామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.